నమస్కారం నేతాజీ అని ముద్దుగా పిలుచుకునే గౌరవంగా పిలుచుకునే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం సంభవించిన రోజు ఆయన మరణం మీద అనేక వివాదాస్పద అంశాలు ఉన్నా కూడా 1945 18 ఆగస్ట్ నాడు మరి జపాన్ లో ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించారని మనకు చరిత్ర తెలుపుతుంది చాలా రోజులు ఆయన మరణం మీద అనేక అనుమానాలు వివాదాలు ఉన్నాయి ఆయన బతికే ఉన్నాడని చెప్పి చాలా రోజులు దాని మీద ఎంక్వైరీస్ పెట్టడం రకరకాల చరిత్ర చారిత్రక ఆధారాలు సేకరించడం జరిగింది చివరికి ఇప్పుడు బతికి ఉండడానికి అవకాశం లేదు కనుక ఆయన చనిపోయాడని మనం భావించవచ్చు అందుకని ఆయన వర్ధంతి సందర్భంగా 45లో చనిపోయారంటే ఒక 55 ఏళ్ళు ఒక 23 ఏళ్ళు అంటే దాదాపు 80 ఏళ్ళ పైగా పైన ఆయన చనిపోయారు కనుక ఇవాళ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం సుభాష్ చంద్రబోస్ ఆయన జననం 23 జనవరి 1897లో ఆయన జన్మించారు కటక్లో అంటే అప్పుడు ఈ కటక్ కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భాగంగా ఉండేది భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన తర్వాత ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది అంతకుముందు ఇటు బరంపురం ఇవన్నీ కూడా ఇటు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నవి కటక్ ఏమో మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండేది కనుక ఆ రకంగా ఆ రాష్ట్రంలో బ్రిటిష్ హయాంలో ఆయన జన్మించారు ఆయన తల్లిదండ్రుల పేరు జానకినాథ్ బోస్ ప్రభావతి బోస్ తల్లిదండ్రులు వారు 5 సంతానంలో వారొకరు అట్లాగే ఆయన స్థాపించిన సంస్థలను మనం ఒకసారి గమనిస్తే ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ 22 జూన్ 1939 నాడు ఆయన పార్టీని స్థాపించారు అంతకుముందు ఆల్ ఇండియా కాంగ్రెస్లో 24 ఏళ్ల వయసులో చేరి 2 సార్లు కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు గాంధీతో విభేదించి గాంధీ అనుంగు శిష్యుడైన మన తెలుగువారైన మనకు పట్టాభి సీతారామయ్య గారితో వారి మీద పోటీపడి ఆయన గెలిచారు 1938-39 2 సంవత్సరాలు అప్పుడు ఇప్పటిలాగా పదుల సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఒకరే ఉండకపోయారు మొదట్లో 1885లో కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పటి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక అధ్యక్షుడు మారేవారు అట్లా 4-5 సార్లు చేసిన వాడు ఉన్నారు నెహ్రూతో సహా దాదాపు 5వ రోజు కానీ చాలామంది కానీ వాళ్ళందరూ కూడా వరుసగా 4-5 సార్లు చేయలేదు సంవత్సరం కాగానే కొత్త అధ్యక్షుడు రావడం లేకుంటే కంటిన్యూ కావడం మళ్ళీ ఒకసారి ఎన్నిక కావడమే తప్ప వరుసగా 4-5 ఏళ్ళు చేసిన సందర్భాలు చాలా తక్కువ అందులో భాగంగా 1938-39లో సుభాష్ చంద్రబోస్ గారు మనకు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు అట్లానే ఆయన ఫార్వర్డ్ బ్లాక్తో పాటు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ స్థాపించారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని దాని పేరు పెట్టుకున్నారు భారతీయులకు స్వాతంత్రం రావాలంటే మనకు అహింస లేక సత్యాగ్రహాల ద్వారా రాదు దాని బలప్రయోగం ద్వారా వస్తుందని నమ్మినవాడు అంటే భారత జాతీయ పోరాటంలో 3 రకాలుగా పోరాటం చేసినాయి అంతిమ లక్ష్యం అందరిది ఒకటేనా కూడా అంతకుముందే గాంధీ గారు 1915లో ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన 24 ఏళ్ల వయసులోనే మరి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంచెం అతివాదిగా ముద్ర వేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా గాంధీ నెహ్రూతో విభేదించి బయటకు వచ్చారు ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు అట్లా చూస్తే మనకు ఆయన సిద్ధాంతం భారతదేశం స్వాతంత్రమే కానీ గాంధీజీ పద్ధతిలో రాదని చెప్పి అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం కన్నా ముందే ఆయనతో విభేదించి బయటకు వెళ్ళిపోయి బయట దేశాల మద్దతుతో మన భారతదేశానికి స్వాతంత్రం సాధించాలనుకున్నారు గాంధీజీ పద్ధతి ఒకటైతే అసత్యము అహింస అట్లాగే సత్యాగ్రహాల ద్వారా మనకు భారతదేశాన్ని స్వాతంత్రం చేస్తాను గాంధీ అనుకుంటే విదేశీయుల సహకారం ముఖ్యంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆనాడు జర్మనీ జపాన్ ఆ దేశాల సహాయంతో తీసుకొని మనం భారతీయుల మన వలస పాలన మీద తిరుగుబాటు చేయాలి సైన్యం ద్వారా తిరుగుబాటు ద్వారా మాత్రమే మనం రాజ్యాధికారం స్వీకరించవచ్చు అని చెప్పి పోరాడారు ఆ రకంగానే మనకు అండమాన్ నికోబార్ దీవులను జపాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ హయాంలో అప్పుడు అక్కడి నుంచి ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి హెడ్ క్వార్టర్లుగా నడిపారు ఆయన ఆ రకంగా భారతదేశానికి ఒక దిక్సూచిగా ఆయన పనిచేశారు అట్లాగే భగత్ సింగ్ సుఖదేవ్ వాళ్ళైతే మార్క్సిజం ఆలోచనతో వారు ఒక రకంగా పోరాటం చేశారు వారందరినీ ఉరి తీయడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా మరి వారి ఉరిశిక్ష విధించి ఉరి తీయడం జరిగింది అట్లా చూసుకుంటే 48 ఏళ్ళు మాత్రమే బతికిన సుభాష్ చంద్రబోస్ భారతదేశ జాతీయ ఉద్యమంలో అత్యంత ప్రభావశీలిగా వ్యవహరించారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా ఆయన స్థానిక ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించారు ఆయన గురించి ఒక కథ చెప్పుకోవచ్చు మనం
ఆయన యువకుడైన ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పటికి చిత్తరంజన్ దాస్, అప్పటి స్వాతంత్ర సమర యోధుడు, ఆనాటి కలకత్తా మేయర్గా 1924 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయాల్లో ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాల్లో స్థానం సంపాదించుకొని అక్కడ ప్రజాప్రతినిధిగా గెలవడం, ప్రజా ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అప్పుడు సుభాష్ చంద్రబోస్ను వారు ఐసీఎస్ పాస్ అయి ఆయన అధికారిగా ఉన్నారు. అప్పుడు మన చిత్తరంజన్ దాస్ గారు అప్పటి ప్రభుత్వాల్లో ఆనాడు మేయర్గా ఆయన ఉన్నప్పుడు కమిషనర్గా ఎవరు ఉండాలనే నిర్ణయం కూడా మేయర్ తీసుకునే అవకాశం ఉండే, బ్రిటిష్ కాలంలో స్థానిక ప్రభుత్వాలకు అంత విలువ ఇచ్చారు కూడా. ఆనాడు మేయర్గా ఆయన చిత్తరంజన్ దాస్ ఒక కమిషనర్ని ఎంపిక చేసుకోవడానికి ఒక చాకు లాంటి ఒక యువకుడిని ఎంపిక చేసుకున్నాడు. ఆ యువకుడిని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ యువకుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని మరి బ్రిటిష్ పాలకులు కంటగింపుగా మారాడు. అప్పుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని నిరసన దీక్ష చేసినందుకు గాను ఆ యువకుడిని బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత కూడా చిత్తరంజన్ దాస్ గారు బ్రిటిష్ ప్రభుత్వంతో వాదించి, నా కమిషనరు జైల్లో పెట్టడం మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు భారతదేశానికి అనుకూలంగా అని చెప్పించి పెట్టారు, కానీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, కనుక ఆయననే కొనసాగించాలని చెప్పి ఆయనను జైల్లో ఉన్నప్పుడే కమిషనర్గా కొనసాగించాలని పట్టుబట్టి మరి సాధించుకున్నారు. అది ఇప్పుడు ఇప్పటి స్వతంత్ర భారతదేశంలో మనం ఊహించలేం కూడా. కానీ ఆ తర్వాత ఆ కమిషనర్ను మనకు బర్మా జైలుకు పంపడం, దాంతో రోజువారీ ఫైళ్లు చూడడానికి అంత దూరం విమానాలు అప్పుడు అందుబాటులో లేవు కనుక చూడలేకపోవడం, దాంతో కమిషనర్గా రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ అదే సరిగ్గా అదే ఆయన మళ్ళీ కలకత్తా 5వ మేయర్గా మనం 22 ఆగస్టు 1932లో ఎన్నికై 1931 దాకా ఆయన ఎన్నికయ్యారు. ఆయనే మన ఆనాటి నవయువకుడు అయిన సుభాష్ చంద్రబోస్. అంటే చిత్తరంజన్ దాస్ గారి నేతృత్వంలో సుభాష్ చంద్రబోస్ ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించి దాంతోపాటు పార్లమెంటు ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన, స్థానిక ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన ఘనుడిగా చెప్పుకోవచ్చు. అంతిమంగా ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం. ఆయన పోరాట పటిమ కానీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన దానిలో ఆయన యుద్ధ పటిమ చూపించడం కానీ, విమానాలు నడపడం కానీ, సైన్యాన్ని నడిపించడం కానీ అత్యద్భుతమైన ప్రతిభ చూపించాడు. కానీ ఆయనను అణగదొక్కిన గాంధీ గారిని ఆయన జాతిపితగా అభివర్ణించడం ఆయన గొప్పదన నిదర్శనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండగా విభేదించిన సుభాష్ చంద్రబోస్తో విభేదించిన గాంధీ ఎన్నోసార్లు సుభాష్ చంద్రబోస్ను ఓ రకంగా అవమానించాడు, ఓ రకంగా అవహేళన చేశాడు, ఓ రకంగా చెప్పారండి ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి పారదోలారు. కానీ అదే మనకు సుభాష్ చంద్రబోస్ మరి గాంధీ గారిని జాతి పిత అని మొట్టమొదటిసారి పేర్కొన్నారు. గాంధీ గారిని మహాత్మా అనే బిరుదేమో మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్తే, జాతిపిత అనే బిరుదునేమో మనకు సుభాష్ చంద్రబోస్ అందించారు. ఆ రకంగా గాంధీ గారిని జాతిపిత అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయన మరణం విషాదకరమైంది, కానీ ఆయన దేశానికి చేసిన సేవ ఇవాటికి కూడా ఎన్నదగింది. జాతి నిర్మాతల్లో ఒకరు, జాతీయ పోరాటంలో అగ్రశ్రేణి నాయకుడైన సుభాష్ చంద్రబోస్ మరి అర్ధాంతరంగా జీవితాన్ని చాలించవలసి వచ్చింది. ఆయన మృతి సందర్భంగా 18 ఆగస్టు ఇవాళ మనం 23లో ఉన్నాం. మరి ఘనమైన నివాళి, భారత జాతి ఆయనకు ఘనమైన నివాళి అర్పించవలసిన అవసరం ఉన్నది, వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.